హాయ్ అండి నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయతో సింపుల్గా ఈజీగా అండ్ త్వరగా చేసుకుని ఒక మంచి టేస్టీ రసం రెసిపీని షేర్ చేస్తున్నాను ఇప్పుడు మార్కెట్లో మామిడికాయలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి మనం కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం ఎప్పుడూ ఇంట్లో చేసే చింతపండు రసం టమాటా రసం కాకుండా ఇలా మామిడికాయతో ఒకసారి రసం పెట్టి చూడండి ఎక్కువ పని లేకుండా చాలా త్వరగా ఈ రసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఈ రసం రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మరి అస్సలు ఆలస్యం చేయకుండా పచ్చి మామిడికాయతో చేసుకునే ఈ టేస్టీ రసాన్ని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మీడియం సైజులో ఉండే మామిడికాయని తీసుకోండి పైన ఇలా చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక టీ స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి ఈ మిరియాలని ఫస్ట్ మనం బ్లెండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అర ఇంచు దాకా అల్లం అలాగే నాలుగు నుంచి ఆరు వెల్లుల్లిపాయల్ని తీసుకుని పైన పొట్టు తీసేసి వేసి లైట్గా ఇలా క్రష్ చేసుకున్నట్టుగా బ్లెండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడి ముక్కల్ని ఒక కప్పు దాకా తీసుకుని బ్లెండర్లో వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి కొద్దిగా నీళ్లు వేసి ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి లైట్గా బరుకున్న పర్వాలేదు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని పక్కన పెట్టేసి రసం తాలింపు కోసం స్టవ్ మీద రసం గిన్నె పెట్టుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి అలాగే కొద్దిగా మెంతులు వీటిని వేసి దోరగా వేయించండి ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే రెండు రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసేసి ఒక్కసారి కలుపుకుని బ్లెండ్ చేసుకున్న మిరియాలు వెల్లుల్లి పొడిని వేసి మాడిపోకుండా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మామిడికాయ పేస్ట్ని ఈ తాలింపులో వేసేసుకోవాలి పచ్చివాసన పోయేలాగా నూనెలో కొద్దిగా ఉడకనివ్వాలి చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేయండి తర్వాత ఇందులోకి ఒక లీటర్ దాకా నీళ్లు పోసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక టమాటా తీసుకుని దాన్ని ఇలా చేత్తో మ్యాష్ చేసి ఈ రసంలోకి వేసేసుకోవాలి తర్వాత ఈ రసంలోనే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుని వాటిని ఇలా పొడుగ్గా చీల్చుకుని ఆ చీల్చుకున్న పచ్చిమిర్చిని రసంలో వేసేసి బాగా కలిపేసేయండి ఇందులోకి మీరు కావాలి అంటే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు బట్ మనం వేసిన మిరియాలు పచ్చిమిర్చితో వచ్చే కారం సరిపోతుంది మీకు ఎక్స్ట్రా కారం కావాలి అనుకుంటే కనుక జస్ట్ ఒక పావు టీ స్పూన్ లేదా అర టీ స్పూన్ దాకా కారాన్ని కూడా వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి ఇప్పుడు టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రసాన్ని మరగనివ్వాలి బాగా మరగాలండి కనీసం ఒక చిన్న గ్లాస్ ఒక హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా రసం అనేది తగ్గేంత వరకు మరిగించండి ఇలా రసం అనేది బాగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా బెల్లం వేసుకోండి ఇలా బెల్లం వేయటం వల్ల రసం అంతా కూడా చక్కగా టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుందనమాట పులుపు ఉప్పు కారం అండ్ పెప్పర్ కాంబినేషన్లో ఈ బెల్లం కూడా వేసుకుంటే హెల్త్కి కూడా మంచిది బెల్లం వేశాక ఒకసారి బాగా కలిపేసేసి ఒక్క ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద లో ఫ్లేమ్లో మరిగించి ఆ తర్వాత స్టవ్ ఆపి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసి సర్వ్ చేసుకోవటమే వేడివేడి అన్నంతో పక్కన ఏదైనా ఫ్రై రెసిపీ పెట్టుకుని సర్వ్ చేసుకుంటే ఇలా కాంబినేషన్ సరిపోతుంది అనమాట ఎక్స్ట్రా కూరలు అవన్నీ చేయాల్సిన పని కూడా ఉండదు సో పచ్చి మామిడికాయతో రసం పెట్టుకోవడం చాలా ఈజీ అండి ఎక్కువ ప్రాసెస్ ఉండదు టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది సమ్మర్కి మనం రెగ్యులర్గా చేసుకునే రసం కాకుండా ఇలా మామిడికాయతో ఒక్కసారి ఈ కాంబినేషన్లో రసం పెట్టి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అన్ని ఆరోగ్యం ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట ఇలా మామిడికాయతో నేను చెప్పినట్టుగా ఇంట్లో ఒకసారి రసం పెట్టి చూడండి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టపడతారు ఈ రసం రెసిపీని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి